హుజూరాబాద్ ఎన్నికల కోసం కేసీఆర్ జిమ్మికులు కొత్త పథకాలు తెస్తున్నారని విమర్శించారు తీన్మార్ మల్లన్న ఏం చేసినా హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కు ఓటమి తప్పదన్నారు తన టీం రాజకీయం చేయదన్నారు తీన్మార్ మల్లన్న చదువు రాణోలు కూడా క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారన్నారు కేసీఆర్ అవినీతి బాగోతం మొత్తం తన దగ్గర ఉందన్నారు నిన్న రాత్రి 2 గంటలు సెర్చ్ చేసి కంప్యూటర్లో హార్డ్ డిస్కులు తీసుకెళ్లారన్నారు వరంగల్ లో తన టీం సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు తీన్మార్ మల్లన్న సో ప్రధానంగా వరంగల్ కు సంబంధించినటువంటి అంశాన్ని నేను ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నా ఉచిత విద్య ఉచిత వైద్యం కార్పొరేట్ స్థాయిలో ప్రతి పేదవాడికి అందాలనేటువంటి లక్ష్యంతో మన మూమెంట్ ముందుకు పోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో పెట్టేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ వార్షిక బడ్జెట్ లో 40% వాటాను ఈ విద్యా వైద్యానికి ఖర్చు చేయాలన్న డిమాండ్ తో పోతా ఉన్నాం ప్రతి పేదవాడు ఈ రెండు అంశాలతోనే నలిగిపోతా ఉంటాడు తన పిల్లలకు విద్యను అందించడం కోసం ఎక్కువ ఖర్చు చేస్తాడు లేదంటే హాస్పిటల్లో ఖర్చు ఎక్కువ చేస్తా ఉంటాడు ఈ రెండింటిని గనక ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఉచితంగా అందించగలిగితే వాళ్ళు ఆర్థికంగా బలపడతారు దళిత బంద్ అక్కర్లేదు అప్పుడు ఇక ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉంటారు చాలా మంది ఇక్కడ ఉన్న ఇద్దరు మంత్రుల చదువు ఒక దగ్గర వేస్తే కూడా మాకు ఏమైనంత చదువు కూడా కావాలి 5వ తరగతి 7వ తరగతి ఇక వీళ్ళు ఒక ఆయన ఓ మంత్రి కలెక్టర్ ని ఐఏఎస్ ను కురిచేటయ్యే ఉంటాడు వరంగల్ కార్యకర్తలారా ఒకటి గుర్తు పెట్టుకోండి రాబోతున్నటువంటి రాజకీయాలలో పార్టీలు మానిఫెస్టోలు రాయడం కాదు ఎర్రబల్లి దయాకర్రావు ఆయన పాన్ ఎట్లా ఆయన కట్టుకుంటాడో మన మానిఫెస్టోను కూడా మనం అట్లే రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది 7200 మూమెంట్ కు సంబంధించి కేసీఆర్ గారికే చాలా పెద్ద కథ చేస్తున్నారనికే అది హార్డ్ డిస్క్ లో దాచిపెట్టిండనికే కానీ ఇకపోయిన హార్డ్ డిస్క్ అది కాదన్న సంగతి తెలియదు ఆయనకు నిన్న వాస్తవానికి కూడా వాళ్ళు అరెస్ట్ చేసే ఆలోచనలోనే ఉన్నారు నిన్న నేను వెరీ కోఆపరేటివ్ గా అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేయించుకోవడానికి బట్ వాళ్ళు ఎందుకు మరి ముందుకు రాలేదు